పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై దర్యాప్తు సంస్థలు పంజాబీసరాయి. టెర్రర్ కార్యకలాపాల్లో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థల లీడర్లపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పిఎఫ్ఐ ఆఫీసులు, రాష్ట్ర జిల్లా స్థాయి లీడర్ల ఇండ్లలో రైడ్స్ చేసి 106 మంది లీడర్లు, కార్యకర్తలను అరెస్ట్ చేశాయి. టెర్రరిస్ట్ శిబిరాలు నిర్వహించడంలో, టెర్రర్ కార్యకలాపాల్లో చేరాలంటూ యువతను ప్రోత్సహించడంలో వీరు నిమగ్నమై ఉన్నారనే అనుమానంతో అరెస్ట్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ సహా యూపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో తనిఖీలు జరిగాయి. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది చొప్పున, తమిళనాడులో 10 మంది, అసోంలో 9 మంది, యూపీలో 8 మంది, ఏపీలో 5, మధ్యప్రదేశ్లో 4, ఢిల్లీ, పుదుచ్చేరిలో 3 చొప్పున అరెస్ట్ చేశారు. రాజస్థాన్లో 2 అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో మొత్తం 1500 ఆఫీసర్లు పాల్గొన్నారు. దేశ చరిత్రలో అతిపెద్ద తనిఖీ అన్నారు ఆఫీసర్లు. కీలక డాక్యుమెంట్లతో పాటు 100 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు, పుస్తకాలు, కంప్యూటర్లు, ఇతర మెటీరియల్స్ ని సీజ్ చేశారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని పిఎఫ్ఐ హెడ్ ఆఫీస్ ను సీల్ చేశారు అధికారులు. ఉప్పల్, గట్కేసర్ ప్రాంతాల్లోని పిఎఫ్ఐ కార్యకర్తల నివాసాల్లో సోదాలు జరిగాయి. కరీంనగర్లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో రహస్యంగా దాడులు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఈ నెల 18న అరెస్ట్ అయిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో కరీంనగర్లోని హసేనీపురా, రజ్వీ చమాన్తో పాటు చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ ఏరియా, టాటా హాస్పిటల్ ప్రాంతాల్లో ఎన్ఐఏ టీమ్స్ తనిఖీలు చేసి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. పిఎఫ్ఐ సభ్యుడిగా ఉంటూ కరీంనగర్లో నివాసముండే ఓ వ్యక్తి కొంతకాలంగా కనిపించకుండా పోయాడని, అతని గురించి ఆరా తీసేందుకు ఎన్ఐఏ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పిఎఫ్ఐ కార్యాలయంలో దాడులకు వ్యతిరేకంగా కొందరు నిరసన చేపట్టారు. కర్ణాటకలోని మంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. దాడులకు నిరసనగా మంగళూరులో పిఎఫ్ఐ, ఎస్డిపిఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. పిఎఫ్ఐ కార్యకర్తలు కార్యాలయాల్లో ఎన్ఐఏ, ఈడీ దాడులను ఖండించింది. పిఎఫ్ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్ఐఏవి నిరాధారమైన ఆరోపణలని చెప్పుకొచ్చింది. తమ సంస్థ సభ్యులను అన్యాయంగా వేధిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించింది పిఎఫ్ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.